రాజమండ్రి టు తిరుమల సైకిల్ యాత్ర విషాదాన్ని నింపింది. యాత్రికుల వెంట సామాగ్రితో వస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం వెనుకాల ఢీకొట్టగా ప్రమాదానికి గురైంది. రోడ్డు మార్చిండ పడిపోయిన ఆటో నుజ్జునుజ్జు అయింది. అందులో నలుగురు ప్రయాణిస్తుండగా నాగేశ్వరరావు అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విష్ణుమూర్తి అనే వ్యక్తికి సీరియస్ గా ఉండడంతో నెల్లూరు తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా కావలి ఏరే వైద్యశాలలో చికిత్సను అందిస్తున్నారు. రాజమండ్రిలోని రాజనగరం నుంచి 350 మంది భక్తులు తిరుమలకు ఆదివారం సైకిల్ యాత్ర ప్రారంభించారు. కావలి వద్దకు వచ్చాక జాతీయ రహదారిలో చెంచుకానిపాలెం క్రాస్ రోడ్ బ్లూమూన్ దాబా వద్ద ప్రమాదం జరిగింది. వెనుక నుండి లారీ ఢీకొట్టినట్లు అందరూ భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.